సో వీజే ఆర్జే యాక్టర్ తర్వాత సో గ్యాప్ తీసుకున్నారు, ఆ గ్యాప్ లో ప్రొడక్షన్ చేశారు. సో మీరేం మిస్ అవ్వలేదు పెద్దగా, నేను దగ్గర నుండి చూసుకుంటాను ఎవ్రీథింగ్. సెట్స్ ఏమైనా స్పెషల్ ఫంక్షన్స్ ఉంటే అవి కూడా నేను ఆర్ట్ డైరెక్టర్ రిఫరెన్స్ లిస్ట్ చేయించుకుంటాను. డీప్లీ ఇన్వాల్వ్డ్ అండ్ లైట్ వెయిట్ గా నేను ఇంట్లో కూర్చొని ప్రొడక్షన్ చేయాల ఎవ్రీడే. నాకు తెలియకుండా ప్రెజెన్స్ ఉండేది ఎవ్రీథింగ్. నేను అవసరమైతే సెట్ లో అవి జరుగుతూ ఉండేవాడిని కూడా. అంతకుముందు నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కంగారు పడేవాళ్ళు, ఇదేంటి అది అంటే చేశారు కదా మనతో కో-యాక్టర్స్ తర్వాత మీ సీరియల్లో చేశారు చేసేసి ఇక్కడ ఈ సర్దుకుంటున్నాడు అనుకో, అది అది అంతే. సో అసలు లేదు మీకు కదా అయితే జీరో, నేను పని చేయకూడదు వాళ్ళతో చేయించాలి అలా ఏం లేదు, మన పని మనం చేసేసుకున్నాం అంతే అంతే. అమ్మకి ఇప్పుడు నువ్వైనా సపోజ్ ఇక్కడ మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకో, అది ఫుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను చేరు జరపాలి జరపకూడదు అనేది ఉండదు, ఇది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా పని చేసేస్తాం, కానీ చాలా తక్కువ మందికి ఉంటుంది అండి అది. ఐ మీన్ నేను అబ్జర్వ్ చేశా, అంటే మనం ఒక హీరో స్టేటస్లో ఉండి తర్వాత మళ్ళీ ప్రొడక్షన్కి వచ్చి ప్రొడ్యూసర్ అంటే, అంటే హీరోగా ఉన్నప్పుడు కనుక మనం అది ఎంజాయ్ చేస్తుంటే మనం చేయలేకపోయేవాళ్ళం. ఓకే, మీరు అది ఎంజాయ్ చేయలేదు అంటే మీరు తీసుకోలేదు అసలు, మనం జస్ట్ చేస్తున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. ఇప్పుడు నాకు ఏ యాంగిల్ ఉండేది అంటే ఫేమ్ ఫేమ్ కొంచెం ఒక ఏరియాలో కొంతమందికి మనం తెలుసు, దట్స్ ఇట్. అలాగే మీకు మీరు ఫీల్ ఫీల్ అయ్యారు ఆ అవేర్నెస్ ఎప్పుడు ఉంది, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతుంది, ఇంతకన్నా టాలెంట్ ఉన్నోళ్ళు ఏరియాలోను ప్లస్ మనకన్నా ప్రొడక్టివ్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ. అంటే ఇది చిన్న జాబ్ అని కాదు కానీ, ఏది తక్కువది ఏది ఎక్కువ అని కాదు కానీ, ఇంకా కష్టపడేవాళ్ళు బాగా వ్యాలీడ్ వర్క్ చేసేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అనేది ఉంది బాగా. అంటే విన్ లైక్ సైంటిస్ట్ కానీ లేకపోతే సైన్ మిన్ ఆర్ ఇన్ బోర్డర్స్ కానీ అది ఎప్పుడు ఆ అవేర్నెస్ ఉండేది నాకు. ఇంకా మా కజిన్స్ అందరూ ఐఐటీలో ర్యాంక్స్ కొట్టేసి, మా ఈవెన్ మా బ్రదర్ కూడా, శివరామ్ కృష్ణ మా ఓన్ బ్రదర్ వాడు బెంగళూరు ఇంటర్లో వర్క్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్, తను కూడా ఐఐటీ అని ఐఐటీ ఢిల్లీ. ఇంకో కజిన్ ఉన్నాడు తను ఐఐటీ బెంగళూరు చేశాడు, ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తున్నాడు. ఇంకొక అన్నయ్య ఉన్నాడు తను సినాప్సిస్లో మైక్రోచిప్ డిజైనర్, వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని మంచి ర్యాంక్స్ తోటి బాగా వర్క్ చేస్తున్నాడు. ఓకే, మీరు తప్ప అందరూ అకాడమిక్గా ఉన్నారు ఫుల్గా. నేను కూడా చిన్నప్పుడు బాగా చదివారు, హార్డ్ వర్కర్ కాదు బట్ స్మార్ట్ వర్కర్ మా వాళ్ళలాగానే నేను కూడా అక్కడనే. అందుకని నాకు ఎప్పుడు ఏము దీని పెద్ద మనం ఏదో అందరికి తెలుసు అది అసలు లేదు, అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా తెలుసు కూడా ఇంకా ఇప్పుడు చెప్తే అదే. అందుకే ఎంట్రీ అసలు ఎన్నాళ్ళకి మీకు ఎంట్రీ వచ్చిస్తుంటే బయటికి ఇవన్నీ అందరికి తెలిసేది, బట్ ఎవరికి తెలియదు ఇప్పుడే రివీల్ అవుతుంది ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు ఇప్పుడు మనల్ని చూసి ఏం ఏదో కాస్త క్యూరియాసిటీ నువ్వు అన్నట్టు ఉంటుంది కానీ అదర్వైజ్ ఇప్పుడు ఏం మనకి అంటే చెప్పి చెప్పుకునేది ఏమి సాధించలే పెద్ద ఏం లేదులే అన్నట్టుగానే ఉంటుంది. ఒక యోగిలా మాట్లాడు, యోగిలా స్పిరిచువాలిటీ సంబంధం లేదా, స్పిరిచువాలిటీ సంబంధం ఓన్లీ కామన్ సెన్స్ అండ్ లాజిక్ అంతే అంతే. హియర్ అసలు నో స్పిరిచువాలిటీ హియర్, జస్ట్ మనకి మామూలుగా కాస్త కొంచెం బయటకు వచ్చి మనల్ని మనం ఒక చట్టంలో లేకపోతే ఒక ఒక బావిలో కప్పంటారే అలా కాకుండా బయటకు వచ్చి ఆలోచిస్తే అందరికీ అర్థమయ్యే విషయాలు ఇవి ఇవన్నీ. సో అంతేగాని అంటే యోగానని ఇంకా అలా స్పిరిచువాలిటీ అంతా కాదు, స్పిరిచువాలిటీకి సంబంధం లేదండి, ఇది మీ ఇండివిజువాలిటీ అంతే అంతే. సో మీరు ఇట్లానే ఉంటారు జనరల్ గా, మీకు స్పిరిచువల్ అంటే అది పెద్ద పదం ఇంక అసలు. ఓకే, అది అంటే అహంక అది నిజం చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ ఉంది అది వేరు. దానికి అంటే ఆ పదం ఊరిని అలా వాడేయకూడదు, ఇది జస్ట్ ప్రాక్టికాలిటీ నార్మల్ అంతే, ప్రాక్టికాలిటీ కామన్ సెన్స్ ఇందాక ఏదో అన్నాను మూడోది జనరల్ గా అర్థమయ్యేది జనరల్ గా జస్ట్ లాజిక్ లాజిక్ లాజికల్ గా మాట్లాడుకుంటే ఏంటి అంతే అంతే. చాలా ఈ ఫేమ్ అనేది ఎప్పుడు ఫేమ్ కి మనీ కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి, అంటే నీకు ఇంత ఫేమ్ వస్తుందంటే అంత మనీ ఉండాలి ఫేమ్ కి ఈక్వల్గా. అవసరమైతే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, తగ్గు మాత్రం ఉండకూడదు. సపోజ్ అంటే నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఒక పూర్ గర్ల్, షీ వాంట్స్ టు బి ఎన్ యాక్టర్, వచ్చింది అమ్మాయి బాగానే ఉంది బాగా యాక్ట్ చేస్తుంది హీరోయిన్ అయిపోయింది, ఒక ప్రముఖ ఛానల్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది. ఓవర్ నైట్ ట్రైలర్ రిలీజ్ అవుద్ది, పోస్టర్ చేస్తారు. ఓకే, సీరియల్ సంగతి చెప్తున్నా, సీరియల్ సీరియల్ ఓకే, ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అమ్మాయికి ఎంత ఇస్తారు రెమ్యునరేషన్ తెలీదా, తెలుసు కదా. మెయింటెనెన్స్ కూడా సరిపో సరిపో ఫస్ట్ వచ్చినప్పుడు. ఓకే, ఫేమ్ ఎంత వచ్చింది
నెక్స్ట్ లెవెల్ అసలు బ్యాలెన్స్ మీరు అన్నట్టు ఇది ఇది ఉండదు ఇది ఉంటుంది. ఒక హీరోయిన్ అంటే మినిమం ఆ తెలిసిన ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఆమె ఇలాగే ఎక్స్పెక్ట్ ఇది హీరోయిన్ అయితే ఇది అమౌంట్ ఇక్కడ ఉంది పరిస్థితి ఇంకా కింద ఉంది. అది చాలా కష్టమైన సిచ్యువేషన్ అది. దాన్ని దాన్ని అక్కడ టాకిల్ చేసుకోవడం చాలా కష్టం. అందరూ అనుకుంటారు చాలా డబ్బు ఉంటుంది ఆ లెవెల్లోనే ఆలోచిస్తారు. స్ట్రగుల్ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు ఫేమ్ని బ్యాలెన్స్ మనీ అక్కడ రావడానికి కొంతమందికి వచ్చుద్ది కొంతమంది కాదు. అవును ఆల్రెడీ మనీ ఉన్నోళ్ళు ఫేమ్ వచ్చినా పర్లేదు పర్లేదు కానీ ఫేమ్ ఉన్న వాళ్ళకి మనీ రాకపోతే చాలా ఇబ్బంది ఇబ్బంది పడతారు బ్యాలెన్స్ చేయలేదు అన్నట్టు ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో తెలుసు. సో మీరు ఆ రెండు బ్యాలెన్స్ అవ్వాలంటున్నారు. బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది అంటున్నాను. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే ఇది అరే అలా బ్యాలెన్స్ అవ్వదని చెప్పి అవ్వకుండా ఉంటావు అంటే అవ్వకుండా ఉండమని చెప్పట్లా. టీవీ ఇండస్ట్రీ అనేది కూడా ఒక చాలా ఒక మధ్యతరగతి లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వర్గం ఇది. అవును దానిలో డిజిటల్ అంటే ఇంకా అవును అది కూడా స్ట్రగుల్ అనమాట. జనాలు చూడాలి వ్యూస్ రావాలి రేటింగ్ రావాలి మనకి స్పాన్సర్స్ రావాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ డిజిటల్ కాంపిటీషన్ వచ్చాక మళ్ళీ టీవీలోంచి కొంచెం పీక్ ఉంది. అవును ఇది అసలే టీవీ స్ట్రగుల్ అవుతుంటే మళ్ళీ టీవీలోంచి లాగేసుకుంటున్నారు. ఇంతకు ముందులా లేదు ఓన్లీ టీవీలో వచ్చేది కాదు. ఇప్పుడు టీవీకి 100 రూపాయలు కేటాయించాడు అనుకో ఒక సో ఒక సోపు అతను ఇప్పుడు 100 టీవీకి ఇవ్వట్లా 75 80 50 ఇచ్చి మళ్ళీ 50 ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ఇది ఇప్పుడు డిజిటల్ మీడియా వీటన్నిటి కొంచెం కొంచెం పంచుకుంటూ వెళ్తున్నాడు. సో సపోజ్ నువ్వు సెలబ్రిటీ అనుకో నీకు 1 మిలియన్ అనుకోండి సెలబ్రిటీ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే అప్పుడు నువ్వు మళ్ళీ నీ కొంత మనీ ఇచ్చి నీ చా చెప్పిస్తారు అది సేల్ అవ్వాలి ప్రమోషన్ కోసం సో ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకుముందు టీవీకి ఇచ్చేవాడు దాంట్లోంచి తీయాలి. సో అక్కడ తగ్గించేస్తున్నారు తగ్గించేస్తారు. సో ఆబ్వియస్లీ అక్కడ తగ్గిందంటే వచ్చే ఇచ్చేవాళ్ళు కూడా తగ్గుద్దది అంతే. సో ఎంత ఎంత ఓకే ఎంత ఎప్పుడు తెలిసింది మీకు అంటే మీరు ఫస్ట్ సీరియల్ రంగానికి రాగానే? ఏంటి ఏం లేదు అంటే నేను ఏది కావాలనేది తెలుసుకోవాలా. ఇప్పుడు ప్రొడక్షన్ ఎందుకు చేయగలిగానంటే అంతకుముందు అష్టాచమ్మాయి చేసేటప్పుడు నాకందరూ ఆర్టిస్టుల కన్నా మేనేజర్లు కో డైరెక్టర్లు మేకప్ అది కాస్ట్యూమ్స్ అందరూ కూర్చుంటారు ఖాళీ ఉన్నప్పుడు మన షార్ట్ గ్యాప్లో వీళ్ళే ఉండరు నా పక్కన ఎక్కువ మంది డిస్కషన్స్ అన్ని వాళ్ళు మాట్లాడుకుంటే ఉండేవాళ్ళు ఈ సీన్ ఇప్పుడు చేయాలి అది వీళ్ళని బయటికి తీసుకెళ్ళాలి లోపల తీసుకెళ్ళాలి ఇది 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 ఊరికి జస్ట్ వినేవాడిని వినటం వల్ల నాకు నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ అర్థమైంది అది అప్పుడు. అంటే నేను నాకు తెలియని విషయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు నా కింద. అంటే నేను అంటే నాకు తెలియని విషయం నేను చెప్పలేరు ఎందుకంటే నాకు తెలుసు అప్పటికే ఆల్రెడీ అని. ఇప్పుడు నేను కో డైరెక్టర్ని పెట్టుకున్నా నేను చెప్పగలను నువ్వు ఎలా చేయని నాకు ఆ నాలెడ్జ్ అప్పటికే వచ్చేసింది అది వాంటెడ్లీ తెలుసుకోలేదు అనుకోకుండా తెలుసుకుందాం. అలానే వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ జనరల్గా ఆలోచన జస్ట్ కూర్చున్నప్పుడు ఏంటి ఓహో ఛానల్ ఇంత వస్తుంది దీనిలో ఇది చేయాలి అన్ని రకాల వాళ్ళు ఉంటారు మన కో ఆర్టిస్టులు ఉన్నోళ్ళు ఉంటారు ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తాం బై అబ్జర్వింగ్ అండి జస్ట్ బై అబ్జర్వింగ్ లాజికల్ గా ఓహో ఇది కొంచెం ఇంటర్నల్ గా ఆలోచిస్తాం కాబట్టి అంతే. అది చెప్పాను ఇందాక కామన్ సెన్స్ లాజికాలిటీ లాజిక్ ఈ మూడింటితోనే ఈ మూడింటితో అర్థం చేసుకునే విషయాలు అది మనం అర్థం చేసుకుని చాలా ఉంటాయి మనకు అర్థమైంది మనం మాట్లాడుకుంటే చాలా తెలుసు అనుకుంటారు చూసేవాళ్ళు. సో అంటే మనం స్పెషల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనం ఉన్న సరౌండింగ్స్ వల్ల కూడా మనకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. మామూలుగా తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ మనం కావాలని తెలుసుకోలేదు. కానీ మీకు అలా కుదిరింది మాకు కుదిరింది జనరల్గా ఉన్న చుట్టుపక్కల వాళ్ళతో. సో మీకు జనరల్గా యాక్టింగ్లోకి రావాలని లేదు సో వచ్చారు అనుకోకుండా. సో యాక్టింగ్ అంటే తెలీదు. సో మీరు అలా ఫస్ట్ వచ్చినప్పుడు మరి మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా ఫస్ట్ సీరియల్కి? గుడ్ గుడ్ బాగా అడిగారు. నేను యాక్టింగ్కి ఫస్ట్లో అస్సలు ఇబ్బంది పడలేదు. యాక్టింగ్ పడలేదు మేబీ మూవీస్ చూసి ఉంటో ఏదైనా కానీ అసలు పులివాస్ గారు ఫస్ట్ చేశారు ఆయన ఎంజాయ్మెంట్ చేసేవాడిని. ఓకే నేను ఎప్పుడు ఏంటి చేయలేకపోతున్నాడు అని ఏ డైరెక్టర్ అనుకోలేదు అసలు. అసలు యాక్టింగ్ నాకు అదేంటి ఆల్రెడీ మనకు తెలిసిన విద్యే అన్నట్టుగా వెళ్ళిపోయింది. అంటే ఇదంతా యాంకరింగ్ అదే యాంకరింగ్ అయ్యారు. యాంకరింగ్ లైవ్లో ఉన్నప్పుడు నాకు ఏమనిపించేది తెలుసా? ఫస్ట్ నేను లైవ్కి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఇది ఒక పక్క యాంకరింగ్ చేస్తూ నా లోపల ఈ ఆలోచన అన్నీ రన్ అయ్యింది. లైవ్లో ఉండగా అంటే ఏంటి లైవ్ అది కాల్ మాట్లాడుతూనే ఉంటారు. అది లైవ్ అంటే ఇప్పుడు మనం ఏది తప్పు చదివితే అది రికార్డెడ్ 200% ఏది జరిగితే అది రికార్డెడ్ అండి. సపోజ్ మనం ఏదన్నా బటన్ సరిగ్గా పెట్టకపోతే అది అవకాశం లేదు. అలా లైవ్ అనేటప్పుడు అంటే నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను ఇదే టైంలో అందరూ చూస్తున్నారన్న ఫీలింగ్ ఒక్కసారి గుర్తేసింది. కాన్షియస్ ఉండేవారు అయితే అక్కడ బాబు ఇదేంట్రా
దీనికి వచ్చేసానండి నేను అనిపించేది. ఆ తర్వాత చేయగా చేయగా ఇంకా ఎవ్రీడే చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఫస్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అది. తర్వాత తర్వాత అసలు మమ్మల్ని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు యాంకరింగ్ మనం యాంకరింగ్ చేస్తున్నాం అనుకో, టాక్ బ్యాక్ ఉండేది కదా, ఉండదు అందుకే నేను చూస్తుంటాను. టాక్ బ్యాక్ ఎడిటర్స్ అంత బాగా ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కదా, విపరీతమైన ఫన్ చేసేవాళ్ళు అంటే అవును, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వు కూడా చేసా చూసేవాళ్ళకేమో మనం ఆ కార్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మనతో ఇటు ప్యానల్ గా మాట్లాడుతుంటాడు. అది అది ఇది ఇది ప్యానల్ చేయాలి బండి మనం. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి అని అంటే, నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను, ఎక్కడ నువ్వు వెళ్తావు ఏంటి, అడ్రస్ కావాలి అమ్మాయి అని వాళ్ళు తెలుసు అంటే ఏంటి ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నావు అని ఒక పక్క నన్ను మనల్ని ఫోన్ చేస్తాను. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేసినా అలాగే అంటారు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ప్రపంచంతో ఇలా ఉంటాయి. వీడు ఆ అమ్మాయి ఏదో పాట అడిగేది, ఓకే ఆ అమ్మాయి ఏదో పాట అడిగితే పాట లేదు అని మనకు చెప్తారు, ఆ పాట లేదు మధ్యలో మార్చండి పాట లేదు. ఇప్పుడు మనం సరదాగా అది కాదు కానీ ఈ పాట అలా ఉంటుందని మనం మళ్ళీ మానిపులేట్ చేయాలని తెలియకుండా, అవునవును ఈ పాట బాగుంటుంది అని వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేయాలి. సో లాట్ ఆఫ్ వర్క్ అది యాక్చువల్లీ స్క్రీన్ తర్వాత అది అది ఇంకా నార్మల్ అయిపోయింది. లైవ్ షోస్ చాలా బాగా చేసేవారు, నేను చూసాను ఇంట్లో అప్పటికి, ఇంకా నేను రాలేదు, నేను వద్దాం అనుకునేటప్పుడు నా బీటెక్ టైంలో నేను మీకు చూసాను, సెటిల్డ్గా మంచి లుక్ లో చాలా హ్యాండ్సమ్ ఉండేవారు. టు బి ఫ్రాంక్ చాలా బాగున్నారు అంటే ఇప్పటికే ఉన్నారు కొంచెం బుద్ధి.